బలమైన వ్యక్తిని చూస్తున్నారు ప్రజల్లో. ఆ బలమైన వ్యక్తుల్లో మనం ఒక టాప్ త్రీలో తీసుకుంటే ఎవరెవరు ఉంటారు? ఖచ్చితంగా అటువంటి బలమైన వ్యక్తుల్లో రేవంత్ రెడ్డి గారు ప్రథమ స్థానంలో ఉంటారు, దాంట్లో ఏం డౌట్ లేదు. తర్వాత సరే ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారు, ఇప్పుడు జగ్గారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారు, ఆయన కూడా ఒక మొండి పట్టుదల కలిగిన వ్యక్తి. ఆయన చిన్నప్పటి నుంచి ఆయన ఏబీవీపీ ఆర్ఎస్ఎస్, కానీ ఆయన ఒక్క ఆయన కాన్స్టిట్యున్సీకే పరిమితమైన సార్, రాష్ట్ర వ్యాప్తంగా సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు అయితే చేయలేదు కదా. అంటే నేను కసి ఉన్న వ్యక్తులుగా చెప్తున్నా, అటువంటి కసి ఉన్న వ్యక్తులుగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు, పట్టుదల కలిగిన వ్యక్తులు ఉన్నారు. సరే రేవంత్ రెడ్డి గారికి టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ అవకాశం దొరకడం వల్ల రాష్ట్ర స్థాయి లీడర్ అయ్యాడు. సరే ఈయనకి అటువంటి అవకాశాలు లేకపోవడం వల్ల కాదు, కానీ ఇట్లా కొంతమంది మన రాష్ట్రంలో కొంతమంది ఉన్నారు. అట్లా ఎవరు వీళ్ళందరూ కలుపుకొని ఒక పార్టీ పెడితే మరొక ప్రాంతీయ పార్టీకి ఆయనే ఒక లీడర్షిప్ ఉండి రేవంత్ రెడ్డి పార్టీని కనుక ఒకవేళ తెరపైకి తీసుకువస్తే ఖచ్చితంగా కేసీఆర్ని ఎదుర్కోగలుగుతారు? ఖచ్చితంగా ఎదుర్కోగలుగుతారు. అంటే వీటన్నిటికీ పార్టీ పెట్టడం అనేది ఒకటే క్రైటీరియా కాదు, అంటే ఒక ప్లాట్ఫామ్ అనేది ఇంపార్టెంట్. అది ఏర్పడ్డ తర్వాత దాని అంటే దానికి ముందు దాని తర్వాత జరగబోయే అన్ని చర్యలే ప్రధానమని నేను ఎప్పుడు చెప్తా ఉంటా. యాక్షన్ ఈజ్ ఆల్వేస్ ఫ్రాక్షన్ సెకండ్స్, ఏ యాక్షన్ అయినా ఫ్రాక్షన్ సెకండ్స్లో అయిపోతుంది. యాక్షన్ ముందు జరిగే ఆ మేధోమదనం కావచ్చు, లేకపోతే దానికి జరిగి కావాల్సినటువంటి అన్ని రకాల వ్యూహాలు కావచ్చు, అది ప్రధానం. ఇక్కడ కూడా పార్టీ పెట్టక ముందే అన్ని రకాల ఆలోచన చేయాలి. మేము టీఆర్ఎస్ పార్టీ పెట్టక ముందు దాదాపుగా 2 సంవత్సరాలు అహోరాత్రులు కొన్ని వేల గంటలు మేధోమదనం చేస్తాం, అనేక మందితోటి మాట్లాడినాం, అనేక మంది ఇండ్లకు పోయినాం, లేకపోతే వాళ్ళు వస్తే మాట్లాడినాం, ఎన్నో చేయడం వల్ల అది ఆ రోజు ఆ పటిష్టంగా టీఆర్ఎస్ పార్టీ ఫౌండేషన్ పడ్డది. ఇప్పుడు కరెక్టే మీరు అన్నది, ఇప్పుడు చూసుకుంటే కనుక మేమంటే మేము ఏమంటారు వాళ్ళకి ఆల్టర్నేట్, మేమే ప్రత్యామ్నాయం అంటున్నారు ఎవరికి? ఇప్పుడున్న కేసీఆర్ ప్రభుత్వానికి ఎవరు? ఒకవైపు బీజేపీ అంటుంది, ఒకవైపు కాంగ్రెస్ అంటుంది. ఇప్పుడు ఈ పరిస్థితిలో డిసైడ్ చేయొచ్చా వీళ్ళు ప్రత్యామ్నాయం అనేది, లేదంటే ఇంకేదైనా తెర మీదకి వచ్చినాక డిసైడ్ చేయొచ్చా అసలు టీఆర్ఎస్ పార్టీకి ఎవరు ప్రత్యామ్నాయం, అసలు బీజేపీ కాంగ్రెస్ లేదా కొత్తగా తెరపైకి రాబోయేదా? అంటే ప్రత్యామ్నాయం అనే దాంట్లో 2 రకాలుగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వరకు వచ్చినప్పుడేమో వాళ్ళకి ఇప్పటికీ తెలంగాణ సమాజంలో వాళ్ళకు ఉండాల్సిన ఓట్ బ్యాంక్ వాళ్ళకు ఉన్నది. బీజేపీ బలం ఏంటంటే ప్రత్యామ్నాయం అని వాళ్ళు మాట్లాడుకోవడానికి కారణం కేంద్రంలో ఒక పటిష్టమైన నాయకత్వం ఉంది, 2వసారి అత్యంత భారీ మెజార్టీతోటి గెలిచినటువంటి పార్టీగా ఈ దేశంలో అది మనుగడ సాగిస్తూ ఉన్నది. అక్కడ కేంద్రం వరకు చూసుకుంటే వాళ్ళకి ప్రత్యామ్నాయం లేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఢిల్లీ స్థాయిలో జాతీయ స్థాయిలో అక్కడ ఉండడం వల్ల అంటే బహిర్గత బలం బీజేపీకి ఎక్కువ ఉంది, అంతర్గత ప్రజామోదం కానీ ఓట్ బ్యాంక్ కానీ కాంగ్రెస్కి ఉంది. అయితే ఈ రెండు కూడా రేపు ఇక్కడ స్థానికంగా ఈ రాష్ట్రంలో నిర్వహించే నాయకత్వ లక్షణాన్ని బట్టి, నాయకత్వ పాత్రను బట్టి వాళ్ళు ఎంచుకున్న ఒక నినాదం, కేసీఆర్ ఒక నినాదం ఎంచుకొని ముందుకు పోతా ఉన్నాడు. తెలంగాణ ఆయన ఒక సెంటిమెంటు, తెలంగాణ ప్రజల బలహీనతని ఆయన ఇంకా ఓట్లుగా మార్చుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుంది. కాబట్టి అట్లనే ఈ తెలంగాణ ప్రజలకి, తెలంగాణ సమాజానికి, ముఖ్యంగా దళిత బడుగు బలహీన వర్గాల వాళ్ళకి, గ్రామీణ ప్రాంతాల వాళ్ళకి, పట్టణ ప్రాంత నిరుపేదలకి, అట్లే నిరుద్యోగులైనటువంటి యువతకి, వీళ్ళందరికీ కావాల్సిన అవసరాలు ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, వాళ్ళ డిమాండ్ ఏంటి, వాళ్ళతో వాళ్ళకు ఉన్నటువంటి ప్రధాన కోరికలు ఏంటి అనేదాన్ని ఒక పకడ్బందీగా ఆలోచన చేసి కనుక వీళ్ళు కనుక ఒక మంచి ఎజెండాగా రూపకల్పన చేసుకుంటే దాన్ని కూడా ఇప్పటి నుంచే ఆచరణ ద్వారా ఉత్తానే బహిరంగ సభలు పెట్టి ఏ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు, లేకపోతే అమిత్ షా గారు వచ్చినప్పుడు, లేకపోతే కేంద్రం నుంచి ఏదైనా మంత్రులు వచ్చినప్పుడు మాత్రమే ఈ నాయకులందరూ పోయి మాట్లాడితే బీజేపీకి బలం రాదు. అట్లనే కాంగ్రెస్ నాయకులు కూడా ఎక్కడోళ్ళక్కడ వాళ్ళు మండల స్థాయి, తర్వాత గ్రామస్థాయి, తర్వాత నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి వాళ్ళకి కమిటీలు ఉన్నాయి, బలం ఉంది, ప్రజలున్నారు,
వాళ్ళకి ఎన్నో సంవత్సరాల అనుభవం తోడినటువంటి నాయకత్వం ఉంది. అయితే వీటన్నిటిని యాక్టివేట్ చేయాలి. వీటన్నిటిని ఇంకా యాక్టివేట్ చేస్తే కేసీఆర్ లాంటి ఒక బలహీనమైన నాయకత్వం, కేసీఆర్ వాస్తవంగా బలవంతుడైన నాయకుడు కాదు, ఒక బలహీనమైన నాయకత్వం, కేసీఆర్ వర్కింగ్ అవర్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి,